హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. చలపతిరావు గారు, ఇందుమతి గారు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అంటే 1963లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. అంటే ఇందుమతి గారికి 19-20 సంవత్సరాలు ఉంటాయి. ఆ విధంగా చూస్తే ఆమె కూడా 1944-45లోనే పుట్టి ఉంటారు. బందర కాలేజీలో ఇందుమతి గారు చలపతిరావు గారు చదువుకుంటున్నప్పుడే ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి విషయం చలపతిరావు గారి అన్నయ్యకి తెలిసి, తమ్ముడు నీకు పెళ్ళయిందని తెలిస్తే నాకు పిల్లని ఎవరిస్తారా తమ్ముడు అని బాధపడ్డారు. అన్నయ్య బాధపడితే ఇంట్లో వారు ఆరా తీసి అసలు విషయం పసిగట్టేస్తారేమోనని చలపతిరావు గారు ఎవరికీ తెలియకుండా వాళ్ళ అన్నయ్యని తీసుకుని వెళ్ళి ఆయనకు కూడా ఒక పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పారు. ఇంట్లో మేమంతా ఉండగా పెద్ద మనిషిలా నువ్వెళ్ళి మీ అన్నకి పెళ్లి సంబంధం చూడడం ఏంట్రా అని ఇంట్లో వారు ఆరా తీసేసరికి చలపతిరావు గారు ఇందుమతి గారుల ప్రేమ వివాహం గురించి తెలిసిపోయింది. అప్పటికి ఇందుమతి గారు వాళ్ళ కన్నారింట్లో ఉంటూ కాలేజీకి వచ్చిపోయేవారు. ఆ మరుసటి రోజు చలపతిరావు గారు ఆమెతో, మా ఇంట్లో వాళ్ళకి మన పెళ్లి గురించి తెలిసిపోయింది అని చెప్పారు. దాంతో ఇందుమతి గారు చాలా కంగారు పడిపోయారు. కానీ నువ్వేమీ భయపడకు, అంతా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పారు చలపతిరావు గారు. ఇందుమతి గారు ఇంటికి వెళ్ళాక ఆమెలో భయం మరింత పెరిగింది. ఏ క్షణాన్నైనా తమ్మారెడ్డి కుటుంబీకులు అంటే చలపతిరావు గారి కుటుంబీకులు వచ్చి గొడవ చేస్తారేమోనని. అయితే ఇటువైపు చలపతిరావు గారితో ఆయన అమ్మానాన్నలు మాట్లాడడం మానేశారు. అప్పుడు చలపతిరావు గారి మేనత్తలు, మేనమామలు, పెదనాన్నలు, చిన్నాన్నలు అందరూ కలిసి చలపతిరావు అమ్మానాన్నల్ని ఒప్పించి అయ్యిందేదో అయిపోయింది, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరి నిర్ణయాన్ని మనం ఒప్పుకోవలసిందే అని కుటుంబ సభ్యులందరూ ఏకమై ఇందుమతి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇద్దరికీ మళ్ళీ అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. చలపతిరావు గారు చదువుకుంటూనే నాటకాల్లో కూడా నటించేవారు. ఒకసారి బెజవాడలో తస్మాత్ జాగ్రత్త అనే నాటకం వేయాల్సి ఉంది. అందుకోసం అందరూ రిహార్సల్ చేయడం మొదలుపెట్టారు. అయితే 2వ రోజు రిహార్సల్ చేశాక చలపతిరావు గారికి భారీగా నటించాల్సిన ఆమె మానేశారు. ఆమె ప్లేస్ని రీప్లేస్ చేయడం కోసం ఎంతోమంది అమ్మాయిలు వెతికారు కానీ ఎవరూ దొరకలేదు. దాంతో నాటకం ఆగిపోతుందని నిర్వాహకులు భయపడ్డారు. అప్పుడు చలపతిరావు గారు తన భార్య ఇందుమతి గారితో జరిగిన విషయమంతా చెప్పి, సమయం లేదిందు, ఇప్పుడు నువ్వే మా నాటకాన్ని ఆదుకోవాలి అని చెప్పి ఆమెను ఒప్పించారు. ఇందుమతి గారికి నాటకంలో నటించడం అదే మొదటిసారి. అయినా కూడా ఆమె అంతకుముందు అప్పుడప్పుడు చలపతిరావు గారిని గమనిస్తుండేవారు. అందువలన నటనలో కొంతవరకు అవగాహన వచ్చింది. తస్మాత్ జాగ్రత్త నాటకంలో చలపతిరావు గారికి భారీగా నటించిన మొదటిసారే ఉత్తమ నటిగా మొదటి బహుమతి అందుకున్నారు ఇందుమతి గారు. ఇందుమతి గారు పీయూసీ పాస్ అయినా చలపతిరావు గారు మాత్రం పీయూసీ ఫెయిల్ అయ్యారు. దాంతో సినిమా ప్రయత్నాల కోసం మద్రాసు వెళ్తానని భార్యతో చెప్పారు. ఆమె ఒప్పుకున్నారు కానీ కొన్ని కండిషన్లు పెట్టారు. ఆ కండిషన్లు ఏమిటంటే, అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, మందు ముట్టుకోకూడదు, సిగరెట్లు కాల్చకూడదు అని తన మీద ఒట్టు పెట్టించుకున్నారు. అలాగే నన్ను కూడా మద్రాసు తీసుకెళ్లాలని చెప్పారు. అన్నిటికీ ఒప్పుకున్నారు చలపతిరావు గారు. 1965-66 ప్రాంతంలో 1 లక్ష రూపాయలు తీసుకుని చలపతిరావు గారు మద్రాసు వెళ్ళారు. వాటిని అనేక రకాలుగా వృధా ఖర్చులు చేసి పోగొట్టుకున్నాక ఎన్టీఆర్ గారి సహాయంతో సినిమా అవకాశాలు సంపాదించుకొని మళ్ళీ డబ్బు సంపాదించి ఇందుమతి గారిని మద్రాసు తీసుకుని వెళ్ళారు చలపతిరావు గారు. అప్పటికే బాబు రవిబాబు పుట్టేశాడు. మద్రాసు వెళ్ళాక మరో ఇద్దరు కూతుర్లు మాలినీదేవి, శ్రీదేవి పుట్టారు. ఇందుమతి గారు ముగ్గురు పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ చలపతిరావు గారికి కావలసినవన్నీ సమకూర్చేవారు. రవిబాబు 5వ తరగతి చదువుతున్న సమయంలో ఒకరోజు చలపతిరావు గారి జీవితంలో ఊహించని దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన వారి జీవితాలనే మార్చేసింది. ఆ రోజుల్లో అంటే 1980-81 ప్రాంతంలో మద్రాసులో ప్రతి 2 రోజులకు ఒకసారి కొళాయి నీరు వస్తుండేది. అది కూడా తెల్లవారకు ముందే 3-4 గంటల సమయంలో. ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా ఇందుమతి గారు కోడి కూయకు ముందే లేచి బిందులు తీసుకుని కొళాయి దగ్గర పెట్టారు. అయితే ఆ రోజు నీరు రావడం ఆలస్యమైందని ఆ చీకట్లోనే వంట చేయాలని వంట మొదలుపెట్టారు. గ్యాస్ స్టవ్ వెలిగించి ఆమె వెనక తిరిగారు. దాంతో ఆ గ్యాస్ స్టవ్ మంట ఆమె చీర కొంగికి అంటుకోయింది. అసలే ఆ చీర నైలాన్ చీర. దాంతో మంటలు చీరంతా వెంటనే వ్యాపించేశాయి. ఆమె తేరుకునేలోపే మంటలు వల్లంతా వ్యాపించేశాయి. అరుపులు కేకలు పెట్టేలోపే మృత్యువుడిలోకి వెళ్ళిపోయారామె. కేకలు విని చలపతిరావు గారు లేచి ఆమె దగ్గరకు వెళ్ళి మంటలు ఆర్పేలోపు ఆమె పూర్తిగా కాలిపోయారు.
ఆమెను బ్రతికించుకోవడానికి చలపతిరావు గారు చాలా ప్రయత్నించారు, కానీ అప్పటికే సమయం మించిపోయింది. తల్లి ఆ విధంగా చనిపోవడంతో రవిబాబు ఆయన చెల్లెళ్ళు ఏడుపులకి రోదనలకి చుట్టుప్రక్కల వారు తల్లడిల్లిపోయి కన్నీరు మున్నీరయ్యారు. చలపతిరావు గారు 3 రోజులు పూర్తిగా కోలుకోలేకపోయారు. తల్లి చితిమంటపై 11 ఏళ్ల రవిబాబు తలకొరువు పెడుతుంటే చలపతిరావు గారు తల్లడిల్లిపోయారు. అయితే 3 పిల్లల ఆలనా పాలనా చూసుకోవడానికి ఒక ఆడతోడు కావాలని కొంతమంది చలపతిరావు గారిని పెళ్లి చేసుకోమని బలవంతు పెట్టారు. అలా 2వ పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య వలన నా ఇందును నేను మర్చిపోతాను, అలాగే నా 2వ భార్య నా పిల్లల్ని నాకు దూరం చేస్తుంది, అలాంటప్పుడు నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఆయన 2వ పెళ్లి ప్రస్తావన తేవద్దనేశారు బంధువుల దగ్గర. అప్పటినుంచి 3 ఆయనే తండ్రి అయ్యారు. 3 నచ్చిన చదువులు చదివించారు. రవిబాబు గారు అమెరికాలో 6 సంవత్సరాలు చదువుకొని MBA పూర్తి చేశారు. మిగతా పిల్లలకు కూడా బీటెక్ పూర్తి చేసుకుని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. ఆ విధంగా ఇందుమతి గారు తనువు చాలించారు. 42 సంవత్సరాలుగా ఆమె గుర్తులతోనే బ్రతికారు చలపతిరావు గారు. చలపతిరావు గారు కూడా ఈరోజు అంటే డిసెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. వారిద్దరి ఆత్మలకు శాంతి చేకూరాలని మనము మన కంట్రీ థర్డ్ ఛానల్ ద్వారా ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.